అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు గంగా బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పొట్టతోల కర్రీ ఎలా చేయాలి, అంటే బోటీ కర్రీ. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి, ఇలా మీరు కూడా చేసి చూడండి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇది నేనైతే ఎండబెట్టుకున్న పొట్టతోళ్ళండి. ఇవి చాలామంది అయితే పచ్చి పొట్ట, మనం పచ్చి ఆటను పోసినప్పుడు తీసుకొచ్చుకుంటాం కదా, అవి కూడా ఇదే మాదిరిగా ఇక్కడ ఎలా చేస్తున్నానో అలాగే చేసుకుంటే సరిపోతుంది. అది శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు అల్లం పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, చెక్క, లవంగాలు పొడి చేసి పెట్టుకున్నది, కొంచెం గరం మసాలా కొంచెం వేసి, ఒక టమాటీ, ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కలిపేసి సరిపడ ఉప్పు అంతా వేసి, ఇక్కడ మటన్ మసాలా కొంచెం వేసుకున్నానండి. ఇక్కడ ఎందుకంటే మనం మటనే కదా ఇది, అందుకు కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటే మనకు గ్రేవీ బాగుంటుంది అనేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి ఇలా కలిపేసేయండి. ఒకేసారి మనము పొట్టను తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి 2-3 విజిల్లు పెట్టుకున్న తర్వాత మనం ఆవగిల్లు వేస్తామంటారు కదా, అలాగా అయిపోయిన తర్వాత ఈ మసాలా అంతా వేసి ఇలా కలిపి పెట్టేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్లు రానివ్వాలి. కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎందుకంటే మనకు ఉడకాలి ఇది. కొంచెం మటన్ మెత్తగా ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ స్మెల్ అనేది ఉండదండి మనకు. పొట్ట అయితే చాలామందికి స్మెల్ వస్తుంది అలా అంటారు. పొట్ట కర్రీ చాలా ఇష్టంగా కూడా కొంతమంది తింటారు. ఈ పొట్ట కర్రీ ఇలా చేసినప్పుడు దీన్ని గోంగూరలో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది గోంగూర ఎలా చేయాలంటే, గోంగూర పులిహోర మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే తరువాత పెట్టి గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు వేసి గోంగూర రామ పక్కన పెట్టుకొని ఈ ఉడికించిన పొట్టతోల కర్రీని అందులో పోసేసుకోవాలి. దీన్ని కూడా కొంచెంసేపు ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి, ఎందుకంటే రెండు బాగా మిక్స్ అయ్యి ఉడకడం వల్ల టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా గోంగూర అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇంత గోంగూర ఎలా చేసుకోవాలి. ఫస్ట్ కర్రీ అలా చేసుకొని పక్కన గోంగూర చేసి పెట్టుకొని రెండు కలిపేసుకోవాలి. కలిపేసి ఇలా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకున్నామంటే మనకు ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా లేదా ఇలా చూసుకొని చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఈ కర్రీని సంగట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మేము చేస్తూ ఉంటామండి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తగ్గి కట్ చేసి పైన వేసుకున్నామంటే చూడడానికి కూడా కూర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.